హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మి చల్లిపోయిన వరల్డ్. ఈరోజు వీడియోలో స్వీట్ కార్న్ రెసిపీ అయితే చేస్తున్నాను. చాలా రోజుల తర్వాత వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను, ఎందుకంటే షార్ట్సే పెట్టుకుంటూ వస్తున్నాను. నేను అసలు వీడియోలు ఆపేశాను, ఏంటంటే వ్యూస్ తక్కువ వస్తున్నాయి అని చెప్పేసి నాకు బద్దకించేశాను అనమాట. నేను వీడియోలు పెట్టడానికి షార్ట్స్ ద్వారా అయినా రీచ్ అవ్వచ్చు అని చెప్పేసి ఇంకా అలాగా షార్ట్స్ ఒకటే పెట్టుకుంటూ వస్తున్నాను. వీడియోస్ అనేది తగ్గించేశాను, ఎప్పుడో ఒకసారి అలా ఇంట్రెస్ట్ ఉండే పెడుతున్నాను అంతే. ఇప్పుడైతే నేను స్వీట్ కార్న్తో రెసిపీ అయితే స్నాక్ రెసిపీయే అదైతే చేస్తున్నాను నేను. ఇంకా ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి. ఇలా స్వీట్ కార్న్ అయితే నేను తొక్కలు అయితే తీసేసుకున్నాను. తీసేసుకుని ఇలా ఒక బౌల్ అయితే తీసుకుని వాటర్ వేసేసుకుని కుక్కర్లో అలా ఏం పెట్టలేదు. కుక్కర్లో పెట్టుకున్నా కూడా ఒక విజిల్ వేస్తే అయిపోతుంది. ఇలా మామూలుగా అయితే తీసుకొని బౌల్లో వాటర్ వేసుకుని కొంచెం ఆల్రెడీ స్వీట్ ఉంటుంది కాబట్టి జస్ట్ కొంచెం సాల్ట్ వేసుకుని కుక్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోద్ది, ఆఫ్ బాయిల్ అయినా కూడా సరిపోద్ది, స్వీట్ కార్న్ కదా. ఇంకా స్వీట్ కార్న్ విషయానికి వస్తే అసలు స్వీట్ కార్న్ ఇప్పుడంటే తెగ వాడుతున్నారు. ఈ స్వీట్ కార్న్ చాలా ఎక్కువ దొరుకుతుంది. ఒకప్పుడైతే స్వీట్ కార్న్ అంటే కూడా ఏంటో తెలిసేది కాదు. అసలు నిజం చెప్పాలంటే నేను ఫేస్ చేసింది స్వీట్ కార్న్ ఏంటంటే, అప్పుడులో స్వీట్ కార్న్ నాకు అసలు ఏం తెలిసేది కాదు. చిన్నతనంలో స్వీట్ కార్న్ చిన్న హైదరాబాద్లో పిన్ని వాళ్ళు ఉండేవారు అప్పట్లో. అయితే అప్పుడు మేము స్కూల్ సెలవులు వచ్చేటప్పుడు గట్రా అలా వెళ్ళేవాళ్ళం, సెలవులకి వెళ్ళేవాళ్ళము. సెలవుల టైంలో అలా స్వీట్ కార్న్ మొక్కజొన్న పొత్తు, అంటే స్వీట్ కార్న్ని మొక్కజొన్న పొత్తు, మేము మొక్కజొన్న పొత్తు అంటాం కదా, ఇదేంటి స్వీట్ కార్న్ అంటున్నారు అని చెప్పేసి అనుకునేవాళ్ళము. ఆ స్వీట్ కార్న్ చెప్పేసి టేస్ట్ చేశాను ఎలా ఉంటుందని చెప్పేసి. స్వీట్గా బాగుంది, చాలా బాగుంది, తినగానే నచ్చిందనమాట స్వీట్ కార్న్. ఇది ఏంటిది స్వీట్ కార్న్ తీగా ఉంది, మొక్కజొన్న పొత్తు అంటారు కదా, దీని స్వీట్ కార్న్ ఎందుకు అంటున్నారు అని చెప్పేసి డౌట్ వచ్చేది. అలాంటివి విలేజ్లో దొరికేవి కాదనమాట, అప్పట్లోని బాగా అసలు దొరికేవి కాదు. నేను అనుకునేదాన్ని ఇలాంటివి మా సైడ్ కూడా ఉంటే బాగుంది కదా, ఇక్కడే ఎందుకు ఉంటాయి, సిటీలో దొరుకుతాయేమో ఇలాంటివి, మన సైడ్ దొరకవేమో అని చెప్పేసి నేను అనుకునేదాన్ని. ఇప్పుడు ఇంకా అలా ఏం లేదు, ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి స్వీట్ కార్న్. ఇప్పటికీ కూడా స్వీట్ కార్న్ తినలేని వాళ్ళు కూడా ఉన్నారు మనకి, ఎందుకంటే మొక్కజొన్న పొత్తులు మనకి బాగా అలవాటు తినడము. మా సైడ్ మొక్కజొన్న పొత్తులు అంటాము, అవి తినడం అలవాటు బాగాను. ఈ స్వీట్ కార్న్ వచ్చినా కూడా ఎప్పుడో ఒకసారి తింటారంత తప్ప ఎక్కువగా ప్రిపేర్ చేసేది మాత్రం మొక్కజొన్న పొత్తులే బాగా తింటాము. ఇంకా నేను వచ్చేసి ఇవి ఉడకబెట్టేసి తర్వాత నేతిలో రోస్ట్ చేశాను. రోస్ట్ చేసిన తర్వాత సాల్ట్ పెప్పర్ కారం వేసేసి ఇలా బాగా రోస్ట్ చేసుకున్నాను. లాస్ట్లో ఇంకా దింపేసినాక ఆనియన్స్ అయితే వేసుకున్నాను. చాలా అంటే చాలా బాగుందండి, టేస్ట్ అయితే చాలా బాగుంది, ఒకసారి ట్రై చేయండి తప్పకుండాను. ఇంకా స్వీట్ కార్న్ గురించి అయితే మీరు ఎలా ఫేస్ చేశారు, స్వీట్ కార్న్ మీకు ఎలా తెలిసింది అంటే స్వీట్ కార్న్ మొక్కజొన్న పొత్తు ఒకటి కాదా అని చెప్పేసి మీరు ఎలా అనుకున్నారు ఏంటి, నాకు కామెంట్లు అయితే షేర్ చేయండి.